శ్రాద్ధ కర్మపై చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, మీరు మరోలా అనుకోకుండా ఆలోచించండి, నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. ఆగస్టు 15 వస్తే అంత సంతోషంగా మనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక శాల్యూట్ చేసి నమస్కారం చేసి వస్తాం, అది చాలా మంచిదే. జన్మనిచ్చినటువంటి తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసి శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని ఒక్క 20 రూపాయలు పెట్టి స్వయం పాకం ఇప్పించుకునేటటువంటి స్థాయి తండ్రికి లేదండి. అంత పనికిమాలినవాడా తండ్రి, జన్మనిచ్చాడే, పెంచి పెద్ద చేశాడే, ముద్దులాడాడే, భుజాల మీద ఎక్కించుకున్నాడే, గుండెల మీద పడుకోబెట్టుకున్నాడే, కొడుక కొడక అనే అంత తాపత్రయపడ్డాడే, మీకోసం అహర్నిశలు పరిశ్రమించాడే, అటువంటి తండ్రి చచ్చిపోయిన రోజు నీకు జ్ఞాపకం లేదు? ఆ రోజున 10 నిమిషాలు పోనీ నువ్వేం చెయ్యొద్దు, బియ్యం ఓ బెల్లంగడ్డ ఒక్క 11 రూపాయలు నాన్నగారి పేరు చెప్పి ఇవ్వడానికి ఖాళీ నీకు లేకపోతే ఏం చెప్పాలా సంస్కారాన్ని? ఇంకా ఆ పాటి చెయ్యలేదండి తండ్రి. కానీ అది అన్నిటికన్నా గొప్పది అంటున్నాడు విశ్వామిత్రుడు. గుర్రాన్ని తీసుకెళ్లలేదా అశ్వమేధయాగం పూర్తవడానికి, పితృదేవతలకి జలతర్పణం చేయడానికి పరిగెత్తాడు తెలుసా మీ వంశంలో ఉన్నవాడు? ఈ మాట చెప్పాడండి, ఇలా చెప్పాడని చెప్పినట్టు చెప్పలేదు, పరిగెత్తాడయా అని చెప్పాడంతే. సుపర్ణుడు అడ్డుపడ్డాడయా అని కూడా చెప్పాడు. అంటే ఏమయ్యో, తొందరపడి తప్పు చేసేయడం తేలిక, కానీ ఇందులో ఎప్పుడూ ఉండిపోవుగా, ఇందులోంచి వెళ్ళాక నిన్ను ఏమీ ఉద్ధరించలేవు, ఈ భూమి మీద ఉన్నవేమీ ఉద్ధరించవు, కాబట్టి నీ కొడుకు మాత్రం ఏం చేస్తాడు, ఈ భూమి మీద ఉన్నవి పెట్టే చెయ్యాలి. ఈ భూమి మీద ఉన్నవేవి నిన్ను ఉద్ధరించలేని స్థితికి నువ్వు వెళ్ళి ఇందులోంచి విడిపోయిన తర్వాత దాహమో అని అక్కడ పడి కొట్టుకుంటుంటే ఉద్ధరించడం అంటే ఎంత కష్టమవుతుందో చూడండి. ఏకకాలమునందు శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఎన్ని రకాలుగా దిద్దేస్తున్నారో చూడండి. మీరు కనపడుతోంది అలా దిద్దుతున్నట్టు ఏమన్నా, కానీ వింటున్నటువంటి రాముడి యొక్క మేధస్సులోకి వెడుతున్న ఈ విషయాలు, ఓ పితృకార్యం అంటే ఇలా ఉంటుంది, ఇంత శ్రద్ధతో చెయ్యాలి, తండ్రి గారి శ్రాద్ధం అంటే, తల్లిగారి శ్రాద్ధం అంటే అంత గౌరవంగా అంత మర్యాదతో పెట్టవలసినటువంటి రోజు. చూసావా మా పితృదేవత మా పెద్దవాళ్ళు ఎలా బతికారో, చూసావా తొందరపడితే ఎంత ఇబ్బందులు వచ్చాయో తెలుసుకుంటున్నాడు పిల్లాడు. ఏది నేర్పాలో ఆ సంస్కారం నేర్పుతున్నాడు, ఏది ఇవ్వాలో అది నిన్ను ఇచ్చేశాడు. నిన్నను యాక్సిలేటర్ బిగించాడు, ఇవాళ బ్రేకులు బిగిస్తున్నాడు. ఇప్పుడు ఆ కారు లోకానికి ఉపయుక్తం అవుతోంది, ఇదే నేను మీకు మనవి చేసింది ఉపోద్ఘాతంలో. కాబట్టి ఇప్పుడు సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆయన గరుత్మంతుడి మాటలు విన్నాడు, ఓ మా పితృదేవతలకి జలతర్పణం చేయడం కుదరదు, కాబట్టి ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శగర చక్రవర్తితో చెప్పాడు, ఏమయ్యా చెయ్యడం కుదరదు తాత, ఎందుచేతనంటే మా పినతండ్రులు ఇటువంటి వ్యగ్రతతో కూడిన మహర్షి తేజస్సు చేత మరణించారు, అందుకని నేనేం చెయ్యలేకపోయాను, జలతర్పణ చెయ్యలేదు వద్దన్నాడు గరుత్మంతుడు. ఇదిగో గుర్రాన్ని తీసుకొచ్చాను, అశ్వమేధం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం బాధపడుతూనే ఉన్నాడు, అయ్యయ్యో ఎలాగరా, కొడుకులు 60,000 మంది చచ్చిపోయారు, వాళ్ళకి జలతర్పణ లేదు, ఎలా వాళ్ళను ఉద్ధరించడం, గంగను ఎలా తీసుకురావడం, 1000 సంవత్సరములు పరిపాలించినంత కాలం దిగులుతోనే పరిపాలించాడు. ఎందుకు పట్టింది ఆ దిగులు పాపం? ఆయన తప్పు కాదు, వాళ్ళ అత్యుత్సాహం. ఇప్పుడు ఆయన బాధపడి 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 కొంతకాలానికి కాలధర్మం గతే రామ, ఎంత బాగా మాట్లాడతాడండి, చచ్చిపోయాడండో కాలధర్మం చెందాడు అన్నాడు. మా నాన్నగారి శరీరం పడిపోయిందండి అండం ఒకెత్తు, మా నాన్నగారు చచ్చిపోయారండి అండం ఒకెత్తు. చాలా గౌరవం ఉంటే మీరు అన్ని ఒక్కలా మా ఆయన కులాసాగా ఉన్నారా అండి అని అడగడం ఒకెత్తు. ఏమంటే నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే వారికి 90 సంవత్సరాలు, వారు ఇప్పుడు కులాసాగా ఉన్నారా అని అడగడం ఒక ఎత్తు. నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే ఆయనకి 90 ఏళ్ళు, ఆయన ఇంకా బతికున్నారా అని అడగడం ఇంకో ఎత్తు కదండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, మీ మాట మీ సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కాలధర్మం గతే రామ సగరే ప్రకృతి జనాహ, కాలధర్మం చెందాడయా, కాలంలో అందరూ ఏ ధర్మాన్ని చెందుతారో, పంచభూతాల్లో సగర చక్రవర్తి కూడా అలా కలిసిపోయాడు.
తర్వాత ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు రాజ్యానికి వచ్చాడు. అంత ఖ్యాతి గెలించినటువంటి దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. పరిపాలించినంత కాలం ఇదే బెంగ. అయ్యో, నా పితృదేవతల్ని ఎలా తరింపచేయాలి, ఎలా ఆకాశంలోంచి ఆ గంగ వస్తుంది, ఎలా తీసుకురావడం, దీని గురించే చింతించి 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 చెయ్యగలిగింది లేక దిలీపుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు శరీరం పడిపోయిన తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు రాజయ్యాడు. భగీరథుడు రాజయిన తర్వాత భగీరథుడు కొన్ని సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత మంత్రులు చెప్పారు, మీ ముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు, ఇప్పటికీ మీ వంశంలో కొంతమంది పితృదేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు, అలాగే ఉన్నారు దాహంతో, మీ వంశంలో వాళ్ళెవరూ చేయలేకపోయారు ఈ పని. ఆయన విన్నాడు, తప్పకుండా ఈ పని నేను చేస్తానన్నాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి అంటేనే మర్యాద లేనివాడు ఎక్కడో ముక్తాతల మీద గౌరవంతో ఏదైనా చేస్తాడా, వాడు చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు హాయిగా రాజ్య సుఖాలు అనుభవించాలా, వాళ్ళ కర్మ అండి, అప్పుడు ఏదో వాళ్ళు అలా అక్కర్లేని పనులు అన్నీ చేశారు, పోయారు, పోన్లేదు రావు ఊసేందుకు, ఇప్పుడు మనం పరిపాలన చేసుకుందాం ధర్మంగా అనొచ్చు. త్యాగం అంటే ఇది, తన కొరకు తాను బతకడం కాదు, తను ఎందులో పుట్టాడో ఆ వంశంలో వాళ్ళను ఉద్ధరించడం గొప్ప అనుకున్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సు. రామా, ఆ భగీరథుడు మీ వంశంలో వాడు, రాముడు చెప్తున్నాడు విశ్వామిత్రుడు. వింటున్నాడు రామచంద్రమూర్తి, ఓ, తన వంశకర్తల్ని ఉద్ధరించడం కోసం రాజ్యాన్నే విడిచిపెట్టి తపస్సు చేశారు మా వాళ్ళు, ఇదే రామచంద్రమూర్తి. భరతుడికి రాజ్యం కావాలంటే తీసేసుకోమను, నేను ఇటు నుంచి అరణ్యాలకు వెళ్ళిపోతానన్నాడు. మీకు శ్రీరామాయణంలో తర్వాత రామచంద్రమూర్తి యొక్క సత్యధర్మ నిష్టంత వశిష్ఠ విశ్వామిత్రులు మాట్లాడిన మాటల్లోంచి వచ్చినదే. గురువు అంటే అది, గురువు వాక్ అంటే అలా ఉంటుంది, వినేవాడు ఉంటే. కాబట్టి ఇప్పుడు ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరాడు. నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ గోకర్ణ క్షేత్రం గురించి బస్సులో క్విజ్ పెట్టుకుంటూ వెళ్ళాం కూడా, రామాయణము గోకర్ణ క్షేత్రము అని. ఆ గోకర్ణ క్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది, శృంగేరి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ గోకర్ణం, ఆ తర్వాత ఉడిపి, మూకాంబిక, ధర్మస్థలి, కుక్షి సుబ్రహ్మణ్యం, కుక్కి కుక్కి అంటుంటారు, కుక్షి కుక్షి సుబ్రహ్మణ్యం, శృంగగిరి, ఇవన్నీ ఒక చోటికి వచ్చేటటువంటి ప్రదేశాలు. అవి అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఎటువంటి తపస్సుట, ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఎవరో చేసినటువంటి పొరపాటు వంశంలో, ఈయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకెత్తాడు, పంచతప నాలుగు వేపులా గ్రీష్మ ఋతువులు అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు ముయ్యకుండా సూర్యుడి వంక అలా చూస్తూ ఉన్నాడు. దీన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. పంచతప మాసాహారో, నెలకి ఒక్కరోజే ఆహారం తిన్నాడు. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు. తస్య వర్ష సహస్రాణి, వెయ్యేళ్ల తపస్సు చేశాడు. ఘోరే తపసి తిష్ఠిత, ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి అలా నిలబడ్డాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు, అబ్బా ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు రా, ఆయన దిగొచ్చారు. భగీరథ మహాభాగ ప్రీతస్తేహం జనీశ్వర తపసాచ సుతప్తేన వరం వరయసువ్రత. నాయన నీకేం కావాలి, నీ తపస్సు చేత ప్రీతి చెందాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు. ఆయన అన్నారు, గంగాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః దేయాచ సంతతిర్దేవ నావసీదేత్ కులంచనః ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరపరః. మా ప్రపితామహులైనటువంటి వారు పితృ, పితామహ, ప్రపితామహ. ప్రపితామహులైనటువంటి వాళ్ళు అంటే ముత్తాతలు, దాహం కూడా తీరకుండా ప్రేతత్వం విడవడానికి వీలు లేకుండా పడున్నారు. కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మరాశులై వాళ్ళ మించి గంగ ప్రవహించాలి, అందుకని స్వర్గలోకం నుంచి గంగని విడిచిపెట్టండి, ఇది నా మొదటి వరం. రెండు,
ఏమి ప్రారంభమో తెలియదు కానీ మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మా ఇక్ష్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా మా వంశము ఎప్పుడూ సంతోషంగా పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు, తప్పకుండా ఇందులో ఒక వరం నేను నీకు ఇచ్చేస్తున్నాను, ఇక్ష్వాకు వంశంలో ఇంకా సంతానానికి ఇబ్బంది లేకుండా తప్పకుండా వంశం కొనసాగుతుంది, బిడ్డలు పుడతారు. కానీ నాయన, గంగ ఆకాశంలోంచి పాతాళ లోకంలోకి రావాలన్నావే, ఆ కోరిక నేను తీర్చలేను. ఎందుకో తెలుసా? గంగాయాః పతనం రాజన్ పృథివీన సహిష్యసి పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి కాని భూమి మీద పడిందా, పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి, భూమి మీద కాని పడిందా ఈ భూమి తట్టుకోలేదు, కదిలిపోతుంది భూమి. కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు, కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు. కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను, అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒకడు ఉండాలి. అలా పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో. వీరనాణ్యం ఇంకెవ్వడూ లేడు. పశ్యామి ఉన్నాడు, చూస్తున్నాను, ఎవడో తెలుసా? శూలినః, త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, పరమశివుడు ఉన్నాడే, ఆయన పట్టుకుంటాడు. ఆయన కాని వచ్చి నిలబడ్డాడా, గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది. ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు, భూమి కూడా తట్టుకోగలదు, ఆయన తల మించి కింద పడుతుంది. అందుకని పరమశివుడు వస్తే విడిచిపెట్టడం కుదురుతుంది. అంతకన్నా నేను ఏం చెప్పను? స్వస్తి అని లేచిపోయాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పరమశివుడిని అడగాలి కదా. ఎక్కడవుతుందిలే మన వల్ల ఇప్పటికి 1000 ఏళ్ళు ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ, ఇంత తపస్సు చేశాం, మళ్ళీ ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు, ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఏమంటాడో, మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రారంభం, వెళ్ళిపోతాను రాజ్యానికి, ఏదో ఒకటి సాధించానుగా అని వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు, ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు. నేను సాధించి తీరుతాను. పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు, 1000 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు, నీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. ఓ, పట్టుదలంటే ఇలా ఉండాలన్నమాట, మొక్కలోని సాహసంతో ఉండాలన్నమాట. రాముడు నేర్చుకుంటున్నాడు, చెక్కుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. మీరు రెండో కోణాన్ని కూడా చూస్తుండాలి, కేవలం రామాయణ కథ కింద వినేసేయకండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహుర్ నిలాలంబో వాయుబక్షో నిరాశ్రయ అచలస్థానువస్తిత్వా రాత్రిం దివమరిందమా. రాత్రి లేదు, పగలు లేదు, రెండు చేతులు పైకి పెట్టి మాసాహారు, బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నెలకోసారి ఆహారం తిన్నాడు, ఇప్పుడు ఆహారం లేదు. వాయుబక్ష వాయుబక్షో, కేవలం గాలి తింటున్నాడు. నిరాశ్రయ, ఏమి ఆశ్రయం కూడా లేదు. అచలహ, కదలటం లేదు. స్థానువత్, బిగిసిపోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడంతే. నిలబడి రెండు చేతులు పైకెత్తి తదేకంగా పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే అలాంటి తపస్సు ఒక సంవత్సరం పాటు చేశాడట. చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం. ఇది శంకరుడంటే. తండ్రితనం మహానుభావుడిది. ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. నాయన, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమ ప్రియం, నీకు ఏది ప్రియమైనదో అది నేను చేస్తాను, నీ తపస్సుకి మెచ్చుకున్నాను. శిరసాధారయిష్యామి, నెత్తి మీద పట్టుకుంటాను. ఏమిటి? శైలరాజు సుతామహం, పర్వతపుత్రి గంగని పట్టుకుంటాను. ఏమండి పురాణం చెప్పండి అంటే చెప్తారు, ఏమన్నా కొంచెం ఊరేగింపుకు ముందు నడవండి అంటే నడుస్తారు. ఏమండి మీరంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఒకసారి కింద నించోండి, ఫస్ట్ ఫ్లోర్లోంచి నీళ్లు వస్తామంటే నించుంటారా? పరమశివుడు అంటే అది. ఆయన అంత పితృహృదయం ఉన్నవాడు, మహానుభావుడు కాబట్టి తప్పకుండా నేను పట్టుకుంటానన్నాడు, అడగకుండా. శైలరాజ సుతామహం అన్నాడు.